హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్ ఆలు బజ్జీల్ని పర్ఫెక్ట్ ప్రాసెస్ లో అచ్చం బండ్లపై అమ్మే టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను చెప్పే ప్రాసెస్ లో గనక ఈ ఆలు బజ్జీల్ని ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వారు నెక్స్ట్ టైం బయట నుండి తెచ్చుకోకుండా మిమ్మల్ని ఈ బజ్జీలను ప్రిపేర్ చేసి పెట్టమంటారు. అంత టేస్టీగా వస్తాయి. అన్నట్టు ఈ బజ్జీల్ని చేసుకోవడానికి ఎక్కువ శ్రమ కూడా పట్టదు. కాబట్టి వీటిని ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా, లేదా అన్నంలోకి సైడ్ డిష్ లాగా, లేదా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వీటిని ప్రిపేర్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ ఆలు బజ్జీలనే కాకుండా మన ఛానల్లో ఆలు బోండాతో పాటు స్టఫ్డ్ ఆలు మిర్చి బజ్జీలను కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో వాటిని చూడాలంటే డిస్క్రిప్షన్ లో వాటి లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ ఆలు బజ్జీలని ప్రిపేర్ చేసే ఆ ప్రాసెస్ ని చూసేద్దాం రండి. ఈ బజ్జీలని చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ లోకి ఒక పెద్ద కప్పు జల్లించుకున్నటువంటి శనగపిండిని వేసుకోవాలి. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేయాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం పొడి, టేస్ట్ కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వాముని ఇలా చేతితో క్రష్ చేసి వేసుకోవాలి. అప్పుడే వాములోని ఫ్లేవర్ అంతా పిండిలోకి వెళ్తుంది. ఇప్పుడు వీటిని ఒక విస్కర్ తో వాటర్ పోయకుండానే ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ పోయకుండా మిక్స్ చేసుకోవడం వల్ల కారం మరియు ఉప్పు అనేది పిండిలోకి బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ ఫైన్ బ్యాటర్ వచ్చేలా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ ని ఒకేసారి పోసి మిక్స్ చేస్తే పిండి అనేది ఉండలు కడుతుంది. కాబట్టి ఇలా వాటర్ ని నెమ్మదిగా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. అలాగే మనం ఇందులోకి కొద్దిగా బియ్యం పిండిని వేసి కలుపుకోవడం వల్లే ఈ ఆలు బజ్జీ బయట క్రిస్పీగా, లోపల మాత్రం సాఫ్ట్ గా వస్తాయి. ఒకవేళ బియ్యం పిండి అవైలబుల్ గా లేనట్లయితే దీని బదులు 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను వేసుకున్నా సరిపోతుంది. చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా వస్తే చాలు. 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ బ్యాటర్ లోకి కొద్దిగా ఆయిల్, అలాగే చిటికెడు వంట సోడాని వేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు బజ్జీలు అచ్చం బయట దొరికే టేస్ట్ రావాలంటే మాత్రం కొద్దిగా వంట సోడాని ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి 2 బంగాళదుంపల్ని శుభ్రంగా వాష్ చేసి పొట్టు తీసి ఆ తర్వాత ఇలా సన్నగా స్లైస్ చేసి తీసుకోవాలి. ఈ పొటాటో స్లైసెస్ ని మరీ లావుగా లేదా మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ లో ఉండేలా స్లైస్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ బజ్జీలు అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ పొటాటో స్లైసెస్ ని ఇలా బ్యాటర్ లో ముంచుతూ పిండిని స్లైసెస్ కి కంప్లీట్ గా కోట్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తం స్లైసెస్ కి బాగా పట్టిన తర్వాత వీటిని వేడివేడి ఆయిల్ లోకి ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా డ్రాప్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా స్లైసెస్ ని కూడా బ్యాటర్ లో డిప్ చేస్తూ ఆయిల్ లోకి వేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ హాట్ గా కాకుండా కరెక్ట్ టెంపరేచర్ లో ఉండాలి. లేదంటే ఈ బజ్జీలు త్వరగా రంగుమారి లోపల మాత్రం సరిగ్గా ఫ్రై కావు. ఇప్పుడు ఇలా ఈ బజ్జీలని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నట్టు ఈ బజ్జీలని ఆయిల్ లో వేసిన నిమిషం తర్వాత వీటిని ఇలా గరిటతో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడేవి ఈవెన్ గా ఫ్రై అయి మంచి కలర్ అనేది వస్తుంది. చూడండి, 3-4 నిమిషాల తర్వాత ఈ బజ్జీలు అనేవి ఇలా పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతాయి. అప్పుడు ఇలా ఈ బజ్జీలని ఆయిల్ నుండి తీసేసి ఇలా ఒక స్ట్రైనర్ లోకి వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లో మిగతా బజ్జీలను కూడా మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆలు బజ్జీలు రెడీ అయిపోయినట్టే. ఈ బజ్జీలని వేడివేడిగా ఉల్లిపాయలతో నంచుకుని తింటుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడైనా వేడివేడిగా బజ్జీలు తినాలనిపిస్తే ఊరికే బయట నుండి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇలా చాలా హైజీనిక్ గా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి. చూడండి, బజ్జీలు లోపల కూడా చాలా పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యాయి కదా. సో మీరు కూడా వీటిని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.